మెన్యూర్స్, కౌడంగ్ మెన్యూర్స్, అలాగే వర్మి కంపోస్ట్ ఇలాంటివి అందరి దగ్గర ప్రతిసారి కొన్ని కొన్ని సందర్భాల్లో దొరకకుండా ఉంటుంది కదండి. అలాంటప్పుడు వారి కోసం ఈ యొక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది నేను వారి కోసం షేర్ చేయాలనుకుంటున్నాను. హలో నమస్తే, నేను జమీమా, వెల్కమ్ టు జమీస్ గార్డెనింగ్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూస్తారు. ఓకే అండి, మనం మొక్కలకి మాన్యూర్స్ కానీ వర్మి కంపోస్ట్ కానీ ఎందుకు ఇస్తూ ఉంటాం? వాటికి బలంగా పెరగడానికి, అలాగే అవి వాటిని గ్రహించి ఎప్పుడైతే ఆకులు అవన్నీ కూడా పచ్చగా ఉంటాయో ఫోటోసింథసిస్ అనేది సరిగ్గా జరిగి మనకి కావలసిన ఫలసాయం అనేది మనకి అందిస్తూ ఉంటుంది. ఓకే, మరి ఇలాంటివన్నీ వాటికి అందించాలి అని అంటే మనం చేస్తుంది కంటైనర్ గార్డెనింగ్ కదా. అలాగే మనం పెరటిలో కూడా పెంచే మొక్కలు ఉంటాయి, వాటికైతే ఫ్రీక్వెంట్గా మనం ఎలాంటి మెన్యూర్స్ అనేవి మనం అందించిన అవసరం లేదు, అంటే రెగ్యులర్గా, ఎందుకంటే భూమిలో ఉండే ఆటోమేటిక్గా అవి తీసుకుంటుంది. కానీ మనం కంటైనర్ గార్డెనింగ్కి కంపల్సరీ మనం మెన్యూర్స్ అనేవి 15 డేస్కి ఒకసారి అందిస్తూ ఉండాలి. కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే నేను, అంటే అందుబాటులో లేని వారి కోసమే నేను ఈరోజు దీన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఇదేంటి అంటున్నారా, మీరందరికీ తెలిసిందే సోయా చంక్స్ అండి. అదే చాలామంది మిల్ మేకర్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. చూస్తున్నారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకే, దీనిలో మనకి చాలా నైట్రోజన్ కంటెంట్ అనేది, మన మొక్కలకి కావాల్సిన నైట్రోజన్ అనేది దీని నుంచి మనం చాలా ఈజీగా ఇవ్వచ్చు అన్నమాట. దీనిని మనం 3 పద్ధతుల ద్వారా మనం మొక్కలకి అందించవచ్చు. ఒకటి, ఇలాగ పౌడర్ ఫామ్గా మనం చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు, లేదంటే ఇంకా 2 డిఫరెంట్ మెథడ్స్లో కూడా మనం వీటిని మొక్కలకి అందించడం వలన మొక్క దీని నుంచి నైట్రోజన్ అనేది గ్రహించుకొని మొక్క మంచి బలంగా మనకి ఉంటుందన్నమాట. ఓకే, నైట్రోజన్ ఇది మనకి ఏ పర్సంటేజ్లో ఉన్నాయని మీకు తెలిస్తే చాలామందికి ఒక ఐడియా అనేది వస్తుంది. మనం మార్కెట్లో ఎన్పీకే అనేది మనం ఆన్లైన్లో మనం తెప్పించుకుంటూ ఉంటాం, దాని మీద మనకి పర్సంటేజ్ 20, 20, 19, 19% అనేది మనకి కనిపిస్తుంది. కానీ మనకి ఇందులో అంత కాకపోయినా 7:1:2 ఎన్పీకే రేషియోలో మనకి దీని నుంచి మనకి దనుకుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే దీన్ని మొక్కలకు ఇస్తామో మొక్కలు అనేవి చాలా గ్రీన్గా, అంటే ఆకులన్నీ కూడా చాలా పచ్చగా తయారయ్యి మనకి కావలసిన ఫలాలు మనకి అందిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, నేను కేవలం ఫ్రూటింగ్ అలాంటి వాటికే కాకుండా ఇలా ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కూడా మనం ఇస్తూ ఉండాలి. నేను దీన్ని మొత్తం అంతా కూడా ప్రూన్ చేశాను. ప్రూన్ చేసినప్పుడు ఏ మొక్కకైనా కానీ కంపల్సరీగా మనం మాన్యూర్స్ అనేవి ఇస్తూ ఉండాలి, లేదంటే వాటికి బలం అనేది సరిపోదన్నమాట. చూస్తున్నారు, నేను ఇది లిల్లీ అండి, అలాగే చాలామంది దీన్ని చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. మరి మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు, కానీ మేమైతే వీటిని లిల్లీస్ అనే పిలుస్తాము. దీనిలో ఈ మాత్రం కాస్తంత మనం పౌడర్ ఫామ్గా చేసుకున్న ఈ యొక్క సోయా చంక్స్ యొక్క పౌడర్ని జస్ట్ ఇలాగ స్ప్రింకిల్ చేసినట్లయితే సరిపోతుందండి. అంటే మనం ఈ కంటైనర్కి 1 to 2 స్పూన్స్ మనం ఇచ్చినట్లయితే సరిపోతుంది, ఎందుకంటే దీనిలో చాలా బల్బ్స్ ఉన్నాయి, ఒక బల్బ్ కాదు చాలా బల్బ్స్ ఉన్నాయి. కాబట్టి మనం దీంట్లో ఒక 1 or 1.5 స్పూన్ or 2 స్పూన్స్ ఇచ్చినా కూడా సరిపోతుంది. అంటే కంటైనర్ని బట్టి మనం సైజెస్ స్పూన్స్ అనేవి మనం పెంచుతూ ఉండాలి. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇలా ఇచ్చిన తర్వాత మనం వాటర్ అనేది ఇస్తే సరిపోతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇవి సోయా చంక్స్ కదా, దీనికి చీమలు పడతాయి కదా అని. ఇన్ కేస్ మీరు కనుక చీమలు పడతాయని డౌట్ ఉన్నట్లయితే దానిలో కాస్తంత సినమన్ పౌడర్, అదేనండి దాల్చిన చెక్క పౌడర్, దీంట్లో కాస్త మిక్స్ చేసి వేసినా కానీ మనకి చీమల బాధ అనేది ఉండదు. ఓకే, ఇవి ఇలా ఎదిగే, ఇది పాలకూర, ఇలాగ బేబీ స్టేజెస్లో ఉన్న వాటికి ఇచ్చినట్లయితే చాలా ఫాస్ట్గా గ్రోయింగ్ అనేది ఉంటుందన్నమాట. చూస్తున్నారా, ఈ స్టేజ్లో ఉన్న వాటికి, అంటే
వన్స్ అవి మనం ఒకసారి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రీగ్రోత్ చేసుకుంటాం అలాంటి సమయంలో. అలాగే ఇలాగ బేబీ ప్లాంట్స్ ఉన్నప్పుడు కూడా మనం ఈ చోయా పౌడర్ అనేది మనం డైరెక్ట్గా స్ప్రింకిల్ చేసినట్లయితే దీని ద్వారా వాటికి పోషకాలన్నీ అంది మొక్కలు అనేవి చాలా బలంగా చాలా ఫాస్ట్గా కూడా మనం ఎదగడం చూస్తూ ఉంటాం. ఒకసారి మీరు దీన్ని ట్రై చేయండి, అలాగే అబ్జర్వ్ చేయండి దాని గ్రోత్ అనేది ఎంత ఫాస్ట్గా ఉంది. దాని తర్వాతే మీరు నాకు కామెంట్లో చెప్పండి. చూస్తున్నారు కదా ఇవి పాలకూర అండి. అలాగే ఇది చాలామందికి తెలిసే ఉంటుంది సోయా, చాలా స్మెల్ కూడా చాలా ఘాటుగా ఉంటుంది కదా. దీనికి కూడా మనం ఏ బేబీ ప్లాంట్స్కైనా కూడా అలాగే మనం చాలా వాటిని మనం నారు పోసుకుంటూ ఉంటాం, వంగ లాంటివి వాటికి కూడా ఇవి పౌడర్ రూపంలో ఇచ్చినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే గ్రోత్ అనేది కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, జస్ట్ ఇలా పైన స్ప్రింకిల్ చేసుకుని వాటరింగ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. కేవలం వీటికే కాదండి, మనం ఎలాంటి మొక్కలైనా కూడా వచ్చినట్లయితే దీని ద్వారా మనకి మంచి ఫలసాయము, అలాగే ఫ్లవర్స్ అనేవి కూడా మనకి కావాల్సిన సైజులో, అంటే మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు ఒక సైజు ఉంటుంది ఫ్లవర్ అనేది, మన ఇంటికి వచ్చిన తర్వాత అది చిన్న సైజుగా అయిపోవడం, లేదంటే కొన్ని కొన్నిసార్లు మనకి ఫ్లవరింగ్ కూడా ఆగిపోతుంది. అలాంటి వాటికి ఈ పౌడర్ ఇచ్చినట్లయితే మనకి ఏ సైజులో అయితే మనం తెచ్చుకున్నామో సేమ్ అలాంటి ఫ్లవరింగే మళ్ళీ మనం మొక్కల నుంచి మనం తీసుకోవచ్చు. చూస్తున్నారా, ఇలాగ పెద్ద పెద్ద అంటే ఫ్రూటింగ్ ప్లాంట్కి అయితే ఇలాగ జస్ట్ కాస్తంత చుట్టూత మట్టిని ఇలాగ తీసుకుని ఇలాగ మొత్తం అంతా, నేను పెద్ద పెద్ద మొక్కలకైతే 2-3 స్పూన్స్ వరకు పడుతుందండి. మీరు ఒకసారి అప్లై చేసినట్లయితే సెకండ్ టైం నుంచి మీకే తెలుస్తుంది. మొక్కను బట్టి మనం ఈ పౌడర్ అనేది ఇచ్చినట్లయితే చూస్తున్నారా, ఇలాగ మొత్తం అంతా కూడా ఇచ్చి మనం మళ్ళీ మట్టి కప్పేసి దీంట్లో వాటరింగ్ చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పౌడర్ నుంచి నైట్రోజన్ అనేది అది గ్రహించుకొని మొక్క అనేది చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా గ్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీనిని ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇలా ఇచ్చినట్లయితే సరిపోతుందండి. ఇంతే అండి, ఇంకా దీనికి మనం చుట్టూ ఇలా ఇచ్చుకున్న తర్వాత వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. సరే, మనం నెక్స్ట్ మెథడ్ చూద్దాం. ఇలాగ మనం మట్టి మిశ్రమాన్ని మొక్కలు నాటేటప్పుడు మనం తయారు చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనం దీనిలో ఆ మట్టి మిశ్రమంలోనే ఈ పౌడర్ని కూడా మిక్స్ చేసి మొక్కలు నాటినట్టయితే చాలా బాగా పనిచేస్తుంది, మొక్కలు కూడా బలంగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ మెథడ్ అండి. వీటిని ఒక రోజు నైట్ అంతా కూడా మనం వాటర్లో ఇలాగ నానబెట్టినట్టయితే దీనిలోని చూస్తున్నారు కదా ఈ సోయా చంక్స్లో ఉన్నదంతా కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. సో అలాగా మనం నానబెట్టుకున్న ఈ వాటర్ని మనం ఇంకా కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేసుకుని మన మొక్కలకి ఇచ్చినట్లయితే ఇది బూస్టర్గా పనిచేసి వెంటనే రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అలాగే వీటిని మోస్ట్లీ ఇంపార్టెంట్గా మనం ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చినట్లయితే వాటికి సన్ అనేది డైరెక్ట్గా తగలదు కాబట్టి దీని ద్వారా వాటికి చాలా పోషకాలన్నీ అంది గ్రీన్గా ఉండడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. మనం ఇండోర్ ప్లాంట్స్లో ఎక్కువగా మనం క్రోటన్స్ అవే కదండి మనం పెంచుతూ ఉంటాం. సో వాటికి బలం అనేది ఓన్లీ వాటర్ ద్వారా ఉండదు, అలాగే వర్మీ కంపోస్ట్ అలాంటివి మనం వాటికి ఇవ్వడానికి కాస్తంత సంశయిస్తాం. ఎందుకంటే వర్మ్స్ అనేవి వర్మీ కంపోస్ట్లో వర్మ్స్ యొక్క ఎగ్స్ అనేవి ఉండడం వలన మనకి లోపల వర్మ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది వర్మీ కంపోస్ట్ అనేది ఇండోర్ ప్లాంట్స్కి అవాయిడ్ చేస్తారు. మరి అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అని నేను చెప్తాను. ఇంకా ఎలా అంటే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి కాస్తంత మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇలాంటి మ్యాన్యూస్ కానీ ఇచ్చినట్లయితే వాళ్ళకి స్మెల్ వలన వాళ్ళు దానిని అవాయిడ్ చేస్తుంటారు. ఇంకా చాలామంది కొన్ని కొన్ని మాన్యూస్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకనంటే మనం వర్మీ కంపోస్ట్ ఇలాంటి మాన్యూస్లో ఉన్న అన్నీ కూడా దీని నుంచి మనం
మొత్తం దాంతో సమానంగా కాకపోయినా దీనిలో మనకి ఈక్వల్ టు వర్మి కంపోస్ట్ ఉన్నవన్నీ కూడా మనం దీని నుంచి మనం మొక్కకి అందివ్వచ్చు. కాబట్టి మనం కంపల్సరీగా దీన్ని 15 డేస్కి ఒకసారి ఇచ్చినట్లయితే మొక్కలు అనేవి చాలా బలంగాను అండ్ మామూలు మెన్యూర్ కంటే ఇది ఫాస్ట్గా కూడా మనకి గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇంకా పౌడర్ ఫామ్కి లిక్విడ్ ఫామ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే, పౌడర్ ఫామ్ వచ్చేసి స్లో ఫర్టిలైజర్ అనమాట. అంటే లైక్ మనం చూస్తూ ఉంటాం బోన్ మీల్ అని, ఇవి కాస్తంత స్లో ఫర్టిలైజర్స్. ఇది కూడా పౌడర్ ఫామ్లో ఉన్నది స్లోగానే మనకి స్లో ఫర్టిలైజర్ అనే చెప్పచ్చు. ఓకే, చూస్తున్నారు కదా మనకి ఇది 1 గ్లాస్ వచ్చింది కదండి. దీనికి సేమ్ రేషియోలో అంటే 1:1 రేషియోలో మనం దీన్ని డైల్యూట్ చేసుకుని డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు అనేవి చాలా బలంగా అలాగే మనం కావాల్సినట్టు పచ్చగా కూడా ఉంటాయి. ఓకేనండి, చూస్తున్నారు కదా. మరి ఇది చంక్స్ అనేవి వేస్ట్ అయిపోయినాయా అంటే లేదండి. వాటిని మనం మొక్కల అడుగులో మట్టి తీసి దాంట్లో వేసినా, లేదంటే కిచెన్ కంపోస్ట్ చేసుకున్న వాళ్ళు ఆ కంపోస్ట్లో వేసినా, లేదంటే దీన్ని కర్రీగా కూడా మనం అలవాటు ఉన్న వాళ్ళు, కర్రీస్ వండుకునే అలవాటు ఉన్న వాళ్ళు వాటిని కర్రీస్గా కూడా మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మరి ఈ వాటర్ని మనం డైరెక్ట్గా ఇచ్చేయచ్చా అంటే ఇచ్చేయచ్చు. ఎంత అమౌంట్లో అంటే కాస్తంత ఆ అమౌంట్లో మనం కొంచెం మొక్కకు వచ్చి ఒక చిన్న స్మాల్ టీ కప్ సైజులో మనం ఇచ్చినట్లయితే సరిపోతుంది. అంతే అండి, దీని వలన మనకి ఎలాంటి స్మెల్ అనేది ఉండదు, అలాగే ఎలాంటి నష్టమని ఉండదు. ఎందుకనంటే ఇది మనకి కేవలం ఆర్గానిక్ వేలో మనం వెళ్తున్నాం, దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేవు. సో దాని గురించి మనకి మొక్కకు కావాల్సిన అన్ని యొక్క పోషకాలు కూడా మనకి దీని నుంచి అందిస్తూ ఉంటాం. ఓకే అండి, నా వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.